Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కష్టాలు కడగళ్ళు తొలగించి
పౌలు భక్తుడు అనేక మంది ఆయన చేయేసి ప్రార్థన చేస్తే అనేక మంది లెగుస్తున్నారు, ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది దయ్యాలు పారిపోతున్నాయి. అయినా సరే ఆయనలో నేను అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తము దేవుడు నాలో ఒక ముళ్ళు పెట్టాను. చదవండి కంటిన్యూషన్. అది నా యుద్ధం నుండి తొలగిపోవాలనని దాని విషయమై ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట చెప్పాలి, 8వ వచనం అంటున్నాడు, అది నా నుండి తొలగిపోవాలని 3 సార్లు నేను ప్రార్థన చేశా. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూద్దాం, 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. ఏమంది, ఏమన్నాడు ఆయన, అయ్యా 3 సార్లు ప్రార్థన చేసి దయచేసి ఈ ముళ్ళు నా నుండి తొలగించయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, చచ్చిపోతాను, భయం వేస్తుందయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఏమన్నాడు, ఏమన్నాడు, నా కృప నీకు చాలు. ఏంటయ్యా నా కృప నీకు చాలంటే, బలహీన సమయంలో నిన్ను ఆ కృపే బలపరిచిద్దయ్యా. ఆ కృప మీకు కావాలా? దేవుని కృప మీ అందరికీ తోడయ్యుందునుగాక, దేవుని కృప మిమ్మల్ని అందరినీ బలపరుచునుగాక. ఈరోజు ఆ కృప ద్వారా మనం ఏం పొందుతామంటే బలాన్ని పొందబోతున్నాం. మన మూలవాక్యం, నా కుమారుడవైన తిమోతి క్రీస్తు యేసునందున్న కృప చేత, ఎలా అనండి ఒకసారి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడే ఒక అమ్ము. ఇప్పుడు యాడ్లు చూపిస్తున్నారు బలవంతుడు, ఏ బలం అది, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. దేవుని యొక్క కృప యొక్క బలాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృప యొక్క బలాన్ని ఈరోజు రాత్రి మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ కృప ఏం చేస్తుంది, బలహీన సమయంలో బలపరుస్తుంది. ఆ కొండంత ధైర్యం అండి ఆ కృపే మనకి. ఏమంటే ఇప్పుడు రాత్రిపూట మా అబ్బాయిని తీసుకుని నేను వెళ్తున్నానండి. ఎవరిని తీసుకుని? మా అబ్బాయి థియోఫిలస్ని తీసుకుని వెళ్తున్నా. సడన్గా కరెంటు పోయింది, వాడు ఏం చేస్తాడు, ఎంబటే నన్ను పట్టేసుకుంటాడు. వాడికి ఒకవేళ భయం వేస్తుంది, డాడీ ఎత్తుకో అంటాడు. అంటాడా లేదా అంటే వాడి దృష్టిలో నేను ఎలాంటి వాడిని అంటే, ఎగ్జాంపుల్ అనుకున్నా, ఒక కృప లాంటి వాడిని నేను. ఈరోజు ఆ కృప మీకు తోడుగా ఉందనుకోండి, నేను చీకట్లు వెళ్తే నాకేంటి, కష్టాలు వెళ్తే నాకేంటి, నాతో ఏముంది, కృప నాకు తోడుగా ఉంది. కమాన్ గెటప్, వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఆ కృప నీకు తోడుగా వస్తుంది. అంటే అగ్ని మధ్య నడిచినా జలాల్లో మధ్య వెళ్ళినా అది నిన్నేమీ చేయలేదంతే, కృప ఈ రాత్రి నీకు తోడుగా వస్తుంది. కొట్టని బిగ్గరగా చెప్పట్లేదు. హల్లెలూయా. బలపరిచేది దేవుని కృప, బలహీన సమయంలో బలపరిచేది దేవుని కృప. నాహుకి ఇచ్చిన కృప ఈ రాత్రి ఎవరికి ఇవ్వబోతున్నాడు, నాకు ఇవ్వబోతున్నాడు అండి. నాహు పొందిన కృప, పౌలు పొందిన కృప ఈ రాత్రి నాకు కూడా ఇవ్వబోతున్నాడు. కావాలా కృప చెప్పాలి, కావాలా కృప? అందరికీ కావాలని అడుగుతున్నారు కొంతమంది, ఎంత ఇచ్చాడు లేకపోతే లేదని అడుగుతున్నారు. హల్లెలూయా. కావాలా? ఆ కృపని పట్టుకుంటే, ఆ కృప నీకు వస్తే ఎన్ని తరాలు ఉంటుంది, అది 1000 × 1000 అంటే 10 లక్షలు, అంటే తరాలు 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 ఆ కృప చూపిస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అసలు ఎగ్జాంపుల్ చెప్తానండి, నాకు అసలు కాంగో కొడతాం కూడా రాదు, పాటలు పాడతాం రాదు, వాకింగ్ చెప్పటం రాదు, కానీ ఎలా చెప్పగలుగుతున్నాను చెప్పనా? అది ఎలా వచ్చింది తెలుసా, మా వంశంలో నుండి వచ్చింది అది. ఆ ముందు వంశం నాకు తెలియదు, కానీ తామసయ్య గారు అంటే మా తాతయ్య పాస్టర్ గారు వాళ్ళ తండ్రి గారు తామసయ్య గారు, మా వంశంలో మా అత్తయ్యోళ్ళ పిల్లలు కానీ, మా పెద్దత్తోళ్ళ పిల్లలు కానీ, మా చిన్నత్తోళ్ళ పిల్లలు కానీ, మా బాబాయోళ్ళ పిల్లలు కానీ, అలాగే మా పెద్దనాన్నోళ్ళ పిల్లలు కానీ, అలాగే పాస్టర్ గారు మేము కానీ ఎవరైనా చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ కొట్టగలరు, పాటలు పాడగలరు, వాక్యాలు చెప్పగలరు, ఇవన్నీ ఒకరు నేర్పించే కాదు, కృపలో వచ్చేసినాయి అన్నీ మాకంతే. ఒక్క తామసయ్య గారు పొందారు ఆ కృప, పిల్లలు చూస్తున్నాం ఆ కృపను మేము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మా అబ్బాయికి ఎవరు నేర్పించాడండి పాటలు? నేను నేర్పించాను అనుకుంటారు మీ అందరూ, అసలు నేను ఒక్కడు కూడా నేర్పించలా. ఆడు స్టెప్పులు కొడుతూ ఉంటాడు, దాదాపు చాలా స్టెప్పులు కొడుతూ ఉంటాడు పాటకు తగినట్లుగా. అన్నీ ఎవరు నేర్పించారు? పాపం నిక్కు బాబు నేర్పించారు అనుకుని చూస్తున్నారు. నేను ఎప్పుడూ నేర్పించలేదండి, పాటలు పాడటం కానీ మరి వాక్యం చెప్పటం కానీ ఏమీ వాడికి నేర్పించలా. కానీ ఇప్పుడు ఆడు 3.5 సంవత్సరాలు ఆడికి, అయినా ఇప్పుడు ఆడు ఎలా చేస్తున్నాడు అంటే, థామస్ అయ్య గారికి ఇచ్చాడు ఆ కృప, తరతరాల నుండి వస్తుంది ఆ కృప. ఇంకా 1000 ఇంకా వాడి కొడుకులు చూస్తూనే ఉంటారు అంతే. అది కృప పొందిన వ్యక్తి అంటే అలా ఉంటారు అంతే. ఈ రాత్రి మీరు కూడా పొందుతారా కృప? దేవుని కృప పొందితే, మేము పాస్టర్ గారు కాబట్టి మా గురించి మేము చెప్పాం, మీకేం కావాలి? మీరు పొందిన కృప మీ పిల్లలు పొందాలి, మీ పిల్లల తర్వాత 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 అంత కృప దేవుడు మీకు ఇస్తానంటున్నాడండి రాత్రి. హల్లెలూయా. యేసయ్య కృపలో ఉన్న శక్తి మరి దేనిలో లేదంతే.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా, నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా అనండి. నీ కృపలేని క్షణము, నీ కృపలేని చెప్దాం, అడగండి. నేను హించలేను యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. చప్పలు కొడుతూ దేవుని గణపరుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, అట్టి కృప మీకు ఇస్తాను అంటున్నాడు. ఏమంటే ఆ కృప కావాలంటే మనం ఏం చేయాలి? కృప కావాలని అడుగుతున్నారు అందరూ. కావాలా? పౌలుకి ఇచ్చాడు ఆ కృప, నోహుకి ఇచ్చాడు ఆ కృప, దావీదుకి ఇచ్చాడు ఆ కృప, మీకు కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు దేవుడు. అన్నం వండేశారు, కూర వండేశారు, పచ్చడి చేశారు, రెడీగా పెట్టారు. ఇక ఆలస్యం ఎవరిది? ప్లేట్లో పెట్టుకొని వేడివేడిగా అన్నంలో పచ్చడి కలుపుకొని, ఏం పచ్చడి అది? రోటు పచ్చడి. అది కూడా టమాటా రోటు పచ్చడి వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకొని తినేది. అది ఎవరు ఎవరు చేయాలి అన్ని చెప్పాలండి. అన్నం రెడీగా ఉంది, పచ్చడి రెడీగా ఉంది, కూర రెడీగా ఉంది, వడ్డించుకొని తింటాం రెడీగా. ఇంకా అది మనం చేయాలన్నమాట. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి, ఆ కృప ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది మీరు పట్టుకోవటమే. ఇప్పుడు ఆ పని మీరు చేస్తే అలా ఇస్తాడు, అంతే కృప. హల్లెలూయా. యేసయ్య ఇలా పట్టుకుని ఉన్నాడండి. ఇప్పుడు ఒక్క పని మీరు చేస్తే అలా వస్తాడండి. అది మీరు పట్టుకున్నారో ఇంకా మీకు అవధులు ఉండవండి. వారానికి ఒక సాక్ష్యం చెప్తారంతే. పాస్టర్ గారు చిన్న అవకాశం ఇవ్వండి, మా జీవితంలో అద్భుతం జరిగింది. వారానికి ఒక సాక్ష్యం చెప్తారు, అది నువ్వే అవ్వబోతున్నావు అనమాట, అది నీ జీవితంలో జరగబోతుంది అనమాట. అలే లోయ, త్వరగా చెప్పండి, ఆ కృప పొందాలంటే ఏం చేయాలి, త్వరగా చెప్పండి. సో చెప్తానా, చూడండి. కీర్తనలు ఒక్కసారి చూద్దాం. కీర్తనలు 103వ కీర్తన, కీర్తనలు 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఏంటంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈరోజు దేవుని కృప మనం పొందాలంటే ఒక పాయింట్ చేస్తే చాలు. ఏంటది? దేవునికి భయపడుతూ భక్తి చేయాలంట. ఏం చేయాలంట? 103వ కీర్తన 11వ వచనం నుండి ఈ మాట మనం చూస్తాం. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుందో ఎవరైనా చెప్పగలరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుందండి? నాకు మాత్రం ఇప్పుడుదా తెలియదు ఎంత ఎత్తుందో. సైంటిస్టులు అందరూ అంటున్నారు, మాకు కూడా తెలియదు అంటున్నారు. ఇక్కడ కూర్చున్న ఎవరికైనా తెలుసా? ఇలా అనంటే తెలియదండి. అంటే దాన్ని కొలత కట్టడం ఎవరి వల్ల కాదు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అలా దేవునికి భయపడుతూ భక్తి చేస్తే దేవుని కృప అంత ఎత్తుగా నీకు ఇస్తాడు అనమాట. అంతే, నీ పేరు ప్రఖ్యాత అంత ఖ్యాతిలోనికి దేవుడు తీసుకెళ్తాడు అనమాట. అంతే. హల్లెలూయ. ఏం పని చేస్తే? ఒక్క పని చేస్తే చాలు. ఏం చేయాలి? దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. దీంట్లో భయం ఉంది, భక్తి ఉంది. చాలామంది క్రైస్తవుల్లో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవుడు అంటున్నాడు భయపడుతూ భక్తి చేయాలి. నిన్ను తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నిన్ను పక్కింటోళ్ళు చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు తల్లి దగ్గర ఉండకపోవచ్చు, తల్లి నిన్ను చూడకపోవచ్చు, తండ్రి నిన్ను చూడకపోవచ్చు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవునికి భయపడే వ్యక్తి అయితే నువ్వు ఏ పని పట్టుకున్నా గొప్ప సక్సెస్ నీకు ఇస్తాడు దేవుడు. అంతే. చాలామంది అనుకుంటారు, పలానా మా అమ్మ చూడలేదుగా నన్ను, మా నాన్న చూడలేదుగా నన్ను. దేవుడు నీ పక్కనే ఉండి చూస్తున్నాడుగా, అది గుర్తుపెట్టుకో. ఎవరు చూస్తున్నారు? కచ్చీపు సాంబార్ బొడ్డి అనుకుని కచ్చీపు ఎలా లోపల తోసేస్తామో అలాగా అనుకుంటారు చాలామంది. దేవుడు అంటున్నాడు, నీ పడక తెలుసు, నీ నడక తెలుసు, నీ చర్యలన్నీ నాకు తెలుసు అయ్యా. ఎక్కడుందిరా బాబు ఈ మాటలంటే 139వ కీర్తనలో అంటున్నాడు ఆయన, యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు, నేను కూర్చుండుటయ్యో నేను లేచుటయ్యో ఆయనకు తెలుసు. నా తలంపు పుట్టక మునిపే నువ్వు ఏది ఆలోచించబోతున్నావో కూడా అది నీకు మనసులోకి రాకముందే అది ఆయనకు పూర్తిగా తెలుసు. వెనుకను ముందును ఆయన ఆవరించి ఉన్నాడు. భయపడాలి దేవునికి. ఎవరికి? చాలామంది మనుషులకు భయపడతారు. కాదు కాదు,
ప్రాణం ఒక యేసయ్య ఒక మాట అన్నాడు, ప్రాణాన్ని చంపే మనుషులకు మీరు భయపడుతున్నారు కానీ మీ ప్రాణాన్ని ఆత్మను నరకాగ్నిలో తోసి ఆ దేవునికి భయపడండి. ఎవరికి భయపడాలి ఈరోజు నుండి? మనం ఎవరికి భయపడాలి? ఏ పని చేసినా ఎవరు చూస్తున్నారు మనల్ని? అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి. అమ్మో దేవునికి భయపడాలి, చెప్పాలి. కృప పొందాలంటేనే సుమా, మా కృప దేవద్దంటే మీరు ముగించడం కావాలి అంటే ముగించేస్తాను నేను. కృప కావాలంటేనే ఈ చిట్కా చేయాలి మనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. ఈరోజు దేవునికి భయపడదామా? అది నీ చదువులో కానీ, అది నీ ఉద్యోగంలో కానీ, అది నీ వ్యాపారంలో కానీ, అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి భయపడాలి? ఎవరు చూస్తున్నారు చెప్పాలి, చెప్పాలి. ఎవరు చూస్తున్నారు చెప్పాలి, పిల్లలు చెప్పాలి. ముఖ్యంగా ఎవరు చూస్తున్నారు? మీ పరీక్షల్లో ఎవరు చూస్తున్నారు? మీ తల్లి చూడకపోయినా, మీ తండ్రి చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? కాబట్టి తల్లిదండ్రులకి కంటే ముందు ఎవరు చూస్తున్నారు? మిమ్మల్ని దేవుడు చూస్తున్నారు. దేవుడికి భయపడండి, దేవునికి భయపడండి. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, భయము భక్తి కలిగి నువ్వు భయపడుతూ భక్తి చేస్తే అది నువ్వు చదువులనా, సక్సెస్ నీదే. అలా అలా చూస్తే చాలా వచ్చేది నీకు చదువు. ఎలాగా ఎలా చూస్తే? చదువుకునే పిల్లలు చెప్తున్నా, మీరు కనుక దేవునికి భయపడుతూ భక్తి చేస్తే అలా చూస్తే చాలు, అలా వింటే చాలు, మీకు అర్థమైపోద్ది అంతే. ఎంత చదివినా ఎంత విన్నా చాలామందికి అర్థం కాక ట్యూషన్లో పంపిస్తున్నారు. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, మీరు దేవునికి భయపడే మనుషులు అయితే, నువ్వు దేవునికి భయపడుతూ భక్తి చేస్తే, చదివితే మీకు అర్థమైపోద్ది, ఎగ్జామ్లో సెంట్ పాక్స్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వ్యాపారంలో మీరు జాగ్రత్తగా దేవునికి భయపడుతూ మీరు వ్యాపారం చేస్తే, జాగ్రత్తగా దేవునికి భయపడుతూ మీరు ఉద్యోగం చేస్తే ప్రమోషన్స్ దేవుడు మీకు ఇస్తాడు. వ్యాపారంలో ఇంకొక వ్యాపారం పెడతారు, ఆ వ్యాపారంగా ఇంకొక వ్యాపారం పెడతాడు. అంటే మీకు బ్రాంచ్లు 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 మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మనం ఏం చేయాలి? దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? భయపడుతూ భక్తి చేయాలి. ఒక మాట చెప్తానండి దీని గురించి, చిన్న ఎగ్జాంపుల్. సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో సంసోనికి ఇచ్చినంత బలం బైబిల్ గ్రంథంలో ఎవరికి ఇవ్వలా. ఇలాగా బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించిన కొంతమంది గురించి చెప్తా. సంసోనికి ఇచ్చినంత బలం బైబిల్లో ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా సొలొమోనుకి ఇచ్చినంత జ్ఞానం బైబిల్లో ఎవరికి ఇవ్వలేదు. ఇలాంటి మంచి మంచి వీరులు ఉన్నారండి. ఒకసారి సంసోనికి మరి అంత జ్ఞా అంత బలాన్ని దేవుడు సంసోనికి ఇచ్చాడు. ఎంత బలం తెలుసా? సంసోన్ ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టేశాడండి. ఎంతమందిని? ఎంత ఉండదు గాడిద దవడ ఎముక? చిన్న గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపేశాడు. అలాంటి గొప్ప వీరుడండి. ఆయన్ని పెద్ద పెద్ద చైన్లు పెట్టి కట్టేస్తే ఇలాంటి చైన్లు దిగిపోయంట. ఇంత పెద్ద పెద్ద తాళ్ళు పెట్టి కట్టేస్తే ఇలాంటి తాళ్ళు దిగిపోయంట. అంత బలాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ బలం మొత్తం ఒకరోజు ఓడగొట్టుకున్నాడండి. ఒక చిన్న పిల్లోడు కళ్ళు రెండూ పీకేసి ఒక కుక్కను లాక్కెళ్ళినట్టుగా లాక్కెళ్తున్నాడండి. ఎందుకు అంత గతి పట్టిందండి సంసోనికి? అంత గొప్ప వీరుడు కదా. సండే స్కూల్ పిల్లలు కూడా ఏం చెప్తారు? సంసోన్ అంటే ఎవరురా భలే పాడతారు చిన్నప్పుడు. మేము కూడా పాడాము చిన్నప్పుడు. సంసోన్ అంటే ఎవరురా భలే భలే వీరుడు, పెద్ద పెద్ద అడవిలో సింహం ఒకటి ఉండెను, గాండ్రు గాండ్రు అడిచాను, సంసోన్ పట్టి చీల్చాను. భలే ఉంటాయి ఈ పాటలు. గాడిద ఎముక ఒకటి ఉండెను, ఫిలిస్తీన్లు కొట్టి చంపాను. ఇలా భూలను ఉన్నాయి సంసోన్ అనే పాటలో. అలాంటి గొప్ప వీరుడు సంసోను ఒక అమ్మాయి వల్ల దొరికిపోయి చివరి ఆఖరికి ఒక అమ్మాయికి దొరికిపోయి చివరి ఆఖరికి తన బలం మొత్తం పోగొట్టుకున్నాడు. ప్రో యవనస్తులారా, చదువుకునే పిల్లలారా, దేవుడు దేవునికి భయపడుతూ నువ్వు భక్తి చేస్తున్నావు, దేవుడు కృపనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి దేవునికి భయపడదామా? సంసోను దేవుడు భయపడక ఏమైందో తెలుసా? ఒక అమ్మాయిలో పడిపోయి తనకున్న బలం మొత్తం పోగొట్టుకుని చివరి ఆఖరికి ఏమైందో తెలుసా? ఒక చిన్న పిల్లోడు తన రెండు కళ్ళు పీకేసి ఒక కుక్కను కట్టేటట్టుగా లాక్కెళ్తున్నాడండి. ఎందుకు అంత వీరుడు అలాంటి పరిస్థితి వచ్చిందంటే దేవునికి ఎందుకు ఆ గతి ఎందుకు వచ్చిందండి సంసోనికి? ముందు దేవుని భయం ఉంది, తర్వాత అమ్మాయి వల్ల చిక్కుకొని భయం మొత్తం పోగొట్టుకున్నాడు. జాగ్రత్త యవనస్తులారా, నీ బలాన్ని మొత్తం పిండేసి ఎందుకు పనికి రాకుండగా చేయటానికి అది చెయ్యాలనే కంకణం కట్టుకున్నాడు సాతాను. జాగ్రత్త యవనస్తులారా, అమ్మాయిలకేమో అబ్బాయిలే రాస్తాడు, అబ్బాయిలకేమో అమ్మాయిలే రాస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎర్ర చూపించి ఆ ఎర్ర ద్వారా నాశనం చేయాలని వాడి కంకణం. మీరు ఎలా ఇదివరకు ఎలాగైతే భక్తి చేస్తున్నారు, ఎలాగైతే దేవునికి భయపడుతూ ఉన్నారో, అలాగే భయపడుతూ భక్తి చేస్తూ మీరు చేసే జాబ్లో, మీరు ఉద్యోగంలో, అలాగే మీ వ్యాపారంలో, మీ చదువులో కంటిన్యూషన్ అవ్వండి.
మీరు గనక భయపడకుండా ఇవి ఒక్కసారి అని మీరు వెళ్ళిపోయారనుకో, ఆ పట్టుకుంటాడండి, అక్కడ నీ బలం మొత్తం లాగేస్తాడండి. ఒక జంతువు ఉంది, ఒక జంతువు ఉంది, ఆ జంతువు పేరు ఎలుగుబంటు. ఎలుగుబంటు ఏం చేస్తుంది తెలుసా? పొలాల్లో పడి తినేస్తుంది మొత్తం అన్నీ. దాన్ని చంపడానికి ఏం చేస్తారు తెలుసా? పెద్ద కత్తోడు పట్టుకుని ఆ కత్తి పైన ఒక దానికి ఎంతో ఇష్టమైన ఒక ఎర్రను పెడతారండి. ఆ కత్తి దానికి కనపడదు, ఎంతో ఇష్టమైన ఆ కత్తి పైన ఒక ఎర్ర పెడతారు. ఇప్పుడు ఆ ఎర్రను చూడగానే ఎలుగుబంటి ఆవురు ఆవురు అంటూ వస్తుంది ఆ కత్తి మీద ఉన్న ఎర్ర తింటానికి. ఇప్పుడు ఆ ఎర్రను తినటానికి అది ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు ఆ ఎర్రను తినటానికి అది కత్తి అని దానికి తెలియదు, గబగబ దాన్ని తింటా ఉంటుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? తినే కొద్దీ ఆ కత్తి తన నాలుకను కట్ చేస్తుందండి. ఏం చేస్తుంది? నాలుక ఎప్పుడైతే తను తినే ఆ యావలో ఉంటుంది అది, ఆ ఎంతో ఆనందంగా తింటా ఉంటుంది. ఇప్పుడు ఆ తింటా ఉన్న ఆనందంలో తన నాలుక కట్ అయిపోతుంది, దాన్ని తెలియదు. ఏం చేస్తుందో తెలుసా? ఎంత బాగుంది రక్తం, ఎంత బాగుంది ఈ రక్తం అంటూ తాగేస్తూ ఉంటుంది. ఆ రక్తం ఎవరిదో కాదు, దాందే. చివరి ఆఖరికి ఆ కత్తి మరి దాన్ని తింటూ ఆ రక్తం తాగుతూ కింద పడి చచ్చిపోతుంది. అదొక ఎరండి ఎలుగుబండికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, పాపం అనే ఎర మీకు చూపించి దాంట్లో మీరు సంతోషింపజేసి ఆ పాపం అనే ఎరలో మీరు ఎంతో ఆనందంగా ఉంచు, ఆ పాపాన్ని ఎందుకు మీ దగ్గర తీసుకొస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని చంపడానికి వాడి కంకణం. జాగ్రత్త. దేవునికి భయపడుతూ భక్తి చేయండి, దేవునికి భయపడండి. మనుషులు మిమ్మల్ని చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడుతూ భక్తి చేస్తే కృప పొందుతారు మీరు. కృప కావాలా నాశనం కావాలా? కృప మీ ముందే పెట్టాడు, నాశనం మీ ముందే పెట్టాడు. మీరు కృప పొందాలంటే దేవునికి భయపడుతూ భక్తి చేస్తే మహాకృపను మీ పట్ల దేవుడు చూపిస్తాడు. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు ఇస్తాడు. మనం ఏం చేయాలి? భయపడకపోతే పోతాం అంతే. ఏంటండి భయపడకపోతే? భయపడితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో, ఆయనకి భయపడుతూ నువ్వు భక్తి చేస్తే దేవుని కృప అంతగా నిన్ను హెచ్చేస్తుంది. అంతే, ఎంతగా అంత ఎత్తు. చెప్పండి ఒక్కసారి కళ్ళు పైకానండి, అంత ఎత్తు. హల్లెలూయా. ఎలాగొస్తుంది ఇక్కడ మనం? మరి సీలింగ్ వేశారు కానీ మీకు ఆకాశం కనబడదు, డాబా పైన అయితే కనబడేది. అంత ఎత్తైన కృప మీరు పొందాలని దేవుని యొక్క ఇంటెన్షన్. కృప పట్టుకుని ఆయన చేత్తో పట్టుకుని వచ్చాడు మీ దగ్గరికి, రెడీగా ఉన్నాడు ఈ రాత్రి మీ కృపను ఇవ్వటానికి. మీరు సిద్ధమా అంటాను నేను. దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడి ఆజ్ఞల ప్రకారం చేస్తూ ఆ భక్తి చేయడానికి మీరు సిద్ధమా? ఈ రాత్రి మీరు సిద్ధమైతే ఆ కృప మీకు ఇచ్చేస్తాడనమాట. అంతే, రేపటి నుండి మీరు అనుభవిస్తారనమాట ఆ కృప. అదే దేవునికి భయపడుతూ భక్తి చేయకపోతే అది మీ ఇష్టం. సంసోను ఏమైంది? సంసోను గతి, ఆ గతి ఎవ్వరికి మనలో ఎవ్వరికి రాకుండును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎరేసి భయం నుండి తొలగించి ఒక్కసారిగా. ఏంటండి ఒక్కసారిగా తర్వాత ఉపవాసాల నుండి ప్రార్థన చేసి ఆ ఉపవాసాల టైంలో పోతే చెప్పాలి. తర్వాత అంటే ఉపవాసం ఉండి కడుపు మార్చుకుని ప్రార్థన చేస్తే దేవుడు క్షమాపణ అని అనుకుంటారు చాలామంది. కాదు, జాగ్రత్త. పాపలు ఉన్నావా? దేవుడు చూస్తున్నాడు అని భయపడదాం. భయపడుతూ భక్తి చేద్దాం. ఈ రాత్రి దేవుని కృప ఇక్కడి నుంచి మీరు పొందుదని వెళ్ళడు గాక. ఆమేన్, హల్లెలూయా. మూలవాక్యం ఒకసారి చదువుకుందాం. 117వ కీర్తన మొదటి వచనం. యెహోవా కృప స్వతంత్రించుకోండి. యెహోవా కృప నా యెడల హెచ్చుగా ఉన్నది. అనండి మాట అందరం కలిసి, చెయ్యి పగెత్తి మాట అందరం అందాం. యెహోవా కృప నా యెడల హెచ్చుగా ఉన్నది. అనండి బిగ్గరగా, యెహోవా కృప నా యెడల హెచ్చుగా ఉన్నది. యెహోవా కృప నా యెడల హెచ్చుగా ఉన్నది. ఎంత హెచ్చుగా తెలుసా? భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తైన కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ రాత్రి మీ అందరికీ అట్టి కృప పొందుకుని మీరు వెళ్ళుదును గాక. నావహు పొందిన కృప, దావీదు పొందిన కృప, పౌలు పొందిన కృప నేను కూడా పొంది వెళ్ళుదును గాక అనండి. అనండి అన్నమాట, మరలా అంట, దావీదు పొందిన కృప, నావహు పొందిన కృప, పౌలు పొందిన కృప ఈ రాత్రి నేను కూడా పొందబోతున్నా. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ దేవుని కృప మీ అందరి రాత్రి నుండి పొందుదురుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడారు. యెహోవా కృప మన ఎడల, ఏసయ్య కృప మన ఎడల హెచ్చుగా ఉంది. దేవుడు అంత ఉన్నతమైన ఆలోచన నీ గురించి ఆలోచిస్తున్నాడు. నా బిడ్డను నేను ఈ రేంజ్లో కూర్చోబెట్టాలి, అంత కృప ఇవ్వాలని ఆయన తీసుకుని వచ్చాడు ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప ద్వారా మనం ఏం పొందగలమంటే మనం తెలుసుకుందాం. నా కుమారుడవైన తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవుకము. కృప చేత బలహీన సమయాల్లో బలపరిచేది ఆయన కృప. పౌలు పొందిన కృప, నవహు పొందిన కృప, దావీదు పొందిన శాశ్వత కృప మనం కూడా పొందటానికి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీకు కూడా కావాలా కృప? దేవునికి భయపడుతూ భక్తి చేద్దాం. అయ్యా, ఇంతవరకు మనుషులకు భయపడ్డానయ్యా, ఈరోజు నుండి నీకు భయపడుతూ భక్తి చేస్తూ ఆ కృప నేను కూడా పొందుతానయ్యా, ఆ కృప నేను కూడా పొందుతా. చిన్న తీర్మానం మనం చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.